చంద్రబాబు చేసిన ఒకే తప్పుతో ఆ రెండు చోట్ల టీడీపీ కుదేల్. కృష్ణా జిల్లా గుడివాడ గన్నవరం నియోజకవర్గాలు పేరు చెబితే చాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలని అర్థమైపోతుంది. అయితే కంచుకోటలు ఒకప్పుడు మాత్రమే, ఇప్పుడు ఆ రెండు చోట్ల టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలా టీడీపీ పరిస్థితి దెబ్బతినడానికి పరోక్షంగా చంద్రబాబే కారణమని కొందరు టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే 2004 ముందు వరకు గుడివాడలో టీడీపీని దివంగత రావి శోభనాద్రి ఫ్యామిలీ చూసుకునేది. శోభనాద్రి ఆయన తనయులు హరగోపాల్, వెంకటేశ్వరరావులు పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. వీరు ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలిచి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. కానీ 2004 ఎన్నికలలో రావి ఫ్యామిలీని కాదని చంద్రబాబు కొడాలి నానికి సీటిచ్చారు. ఇక 2004-2009 ఎన్నికలలో టీడీపీ తరఫున గెలిచి బాగా ఫాలోయింగ్ పెంచుకున్న నాని ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేశారు. 2014-2019 ఎన్నికలలో వరుసగా వైసీపీ తరఫున నాని గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు మంత్రిగా ఉంటూ చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో తెలిసిందే. అయితే నాని టీడీపీని వీడాక గుడివాడలో ఆ పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. నాని టీడీపీలో ఎదిగి టీడీపీ కేడర్ని చాలా వరకు తన వైపు తిప్పేసుకున్నారు. దీంతో మళ్ళీ చంద్రబాబు రావి వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి గుడివాడలో పెట్టారు. అయినా సరే ఇక్కడ టీడీపీ పైకి లేచేలా కనిపించడం లేదు. అటు గన్నవరంలో కూడా అదే పరిస్థితి. అప్పటి వరకు టీడీపీకి అండగా ఉన్న దాసరి బాలవర్ధన్ రావుని చంద్రబాబు సైడ్ చేసి 2014 వలబనేని వంశీకి సీటు ఇచ్చారు. ఇక వంశీ 2014-2019 ఎన్నికలలో టీడీపీ తరఫున గెలిచారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు పార్టీలో బాగానే పనిచేసిన వంశీ అధికారం కోల్పోయాక టీడీపీని వీడి వైసీపీలోకి జంప్ చేశారు. దీంతో ఇప్పుడు గన్నవరంలో టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారైంది. బచ్చుల అర్జునుడు ఇన్ఛార్జిగా ఉన్నా సరే పార్టీ బలోపేతం కావడం లేదు. టీడీపీలో మంచిగా ఫాలోయింగ్ తెచ్చుకున్న వంశీ వైసీపీలోకి వెళ్లడంతో గన్నవరంలో టీడీపీ పరిస్థితి అధోగతి పాలైంది. ఇలా గుడివాడ గన్నవరంలో పరోక్షంగా చంద్రబాబే టీడీపీని దెబ్బతినడానికి కారణమని టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు. అప్పటి వరకు అక్కడ బలంగా పార్టీకి కమిట్మెంట్తో పనిచేస్తున్న నాయకులను పక్కన పెట్టడంతోనే ఈ దుస్థితి ఏర్పడింది.